మా ఊరికి తినదానికి తెలియదా ఎందుకు గట్లు చేస్తున్నాడు? ఓ సతిగా, ఓయమ్మో ఏంద్రా గట్ల చూస్తున్నావు? ఎవరో ఈమె నాకు తెలియదు అన్నట్టు. ఇక్కడ ఎంతున్నది, ఇక్కడ ఎంతున్నది, జాగలు కొలుసుకుంటున్నా. ఎక్సర్సైజులు చేసేది కనిపిస్తలే. అర్థం కాదు, ఫార్ కాదు నీకు. నీకు ఇప్పుడే తెల్లారిందారా? ఏమో ఇప్పుడు ఎక్సర్సైజులు చేస్తున్నావు. తెల్లారింది పొద్దు మీకింది అన్నది కారాక, ఎక్సర్సైజ్ చేసినమా లేదా అన్నది లెక్క. నువ్వు మాట్లాడకు, తిక్కలు ఇంకెక్కువ చేస్తా ఫోను. అరే దానికి ఒక టైం ఉంటది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్లా పడితే అట్లా చెయ్యద్రా. టైం చూసుకొని చేస్తారాక ఎక్సర్సైజ్, ఫేక్ ఫన్ చెప్పాలి కానీ అయిరా జిమ్లలో చూడు ఎట్లా చేస్తుండ్రు ఒక్కొక్కరు. అబ్బా నువ్వు ఇంట్లో పని చేయాలరా, అదే నీకు పెద్ద ఎక్సర్సైజ్ అయితే తెలుసా? అబ్బా సత్తిగాడు పెద్ద ఫందొంగ అంటాను, మందికి మైకి పెట్టి చెప్పు. ఓకే, ఇంకా బదలాం చేస్తుంటది నన్ను. ఓకే అవునరా, అక్కను కాబట్టి నాకు ఈ కర్మ. నీకు చాత చేసుడు, వండి పెట్టుడు, తోముడు, పిండు అన్ని ఎక్కువ రకు వర్రితే ఎక్సర్సైజ్ అనరు దాన్ని. యాది పెట్టుకో, కూర్చున్న తన కాలు చేతులు ఆడి నీకు కుదరకపోతే తలకాయ ఇట్లా దింపు. ఏదన్నా ఒక ఎక్సర్సైజ్ చేయి నువ్వు. నువ్వు కూడా నాకేం పని లేదారా, నీ లెక్క ఉత్తగానే ఉన్నానా? నేను చెయ్యపో. చేయక నేను ఎవరు చేయమంటుండు? దునియాలో మస్తు కోట్ల కోట్ల మంది చేయకుండానే ఉన్నారు, అందులో నువ్వు ఒక్క దానవు. ఇదేం లెక్క, ఇదెక్కడ కథ? దునియాలో రూపాయల చారాను వంతు మంది కూడా ఎక్సర్సైజులు చేస్తలేరు అంట. మనుషుల మంచి చెడ్డలు ఆరోగ్యాలు చూసే సంస్థలే చెప్పిండ్రు. అంటే వాళ్ళు చెప్పిండ్రు నువ్వు చేస్తున్నావా, లేకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలని చేస్తున్నావా? గంత పెద్ద సార్లు చెప్పినప్పుడు చేయాలి కదా అక్క. జనాలు అంతా ఆల్చాంగా నిద్రలేస్తున్నారంట, తిని మళ్ళా సఫడా కూర్చుంటుంటారంట. వాళ్ళు ఏం చేస్తారు, బిజీ లైఫ్ అయిపోయినాయి, జనాల బతుకులు ఆగమున్న ఏం చేద్దాం మరి? తెల్లంజామున లేవాలి, కాలు జాగా ఏడ కనిపిస్తే ఇట్లా కాళ్ళతో నడవాలి. ఇరువురు సంది నేను చేస్తాను, నన్ను చూసి నేర్చుకోండి అందరు. అరే ఈ ముచ్చట ఎవ్వాలన్నా నమ్ముతారా, ఎట్లా చెప్తున్నారు నువ్వు అసలు? నువ్వు ఎట్లయినా నమ్మవు నా కెరక. ఇందులో ఎక్కువ పర్సెంట్ శాతం ఆడోళ్ళే ఎక్సర్సైజులు చేస్తలేరు అంట, అందుకే నువ్వు అట్లా అంటున్నావు నా కెరక. ఓహో, ఈ సర్వేలో కూడా మా వాళ్ళే సగం ఎక్సర్సైజ్ చేస్తలేదని లెక్కలు చేసిర్రా? నిజమాక, సగంలో సగం మంది కూడా చేస్తలేరు అంట, అంతా నీ లేకనే ఉన్నట్టున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికి షాకిల్ చేసినాక ఈ ఎక్సర్సైజులు చేయడానికి టైం ఏడు ఉంటుందిరా మాకు? నేను ఇట్లనే ఎక్సర్సైజులు చేస్తా మొత్తం. అమ్మా అరే ఆలీ చెప్పిరని ఒక రోజు చేస్తావు, అది కూడా 5 నిమిషాలే, మళ్ళీ ఎప్పట్లేకనే పొద్దెక్కేదాకా అంటావు, నిద్రపోతావు మంచిగా. ఇక ఇప్పటి సంది అట్లా చేయక, ఎక్సర్సైజులు చేయకపోతున్నా అంట రోగాలు వచ్చుడే కారాక, మతిమరుపు కూడా పెరుగుతుంది అంట. రేపట్ల నువ్వు సత్తి అంటే ఎవరు నువ్వు, నేను ఎక్కడ ఉన్నా, నేను ఇంటికి పోతా, గివేం బట్టలు అంటానంట మళ్ళీ మర్చిపోతే. అయినా మా ఆడోళ్ళకు మా పనులే పెద్ద ఎక్సర్సైజులు రా, ఆకిలు కిసాన్ పుజల్లి ఇంట్లో ఉడకం అంతా చేస్తే ఇదంతా కాదారా? అబ్బా చిన్న మంచిగా చెప్తలేవుగా నువ్వు, బాసాన్లు తోముడు బట్టలు ఉతుకుండు ఫని అంటారు కానీ ఎక్సర్సైజ్ అంటారా? నీ బొంద, మేము బడి బాసాన్లు తోమి వంట గింట చేసి కూరగాయల అంగడికి నడిచిపోతాం, అది పెద్ద ఎక్సర్సైజే కదరా. నేను ఒళ్ళున్నప్పుడు అయితే గారెలోడకు నడుచుకుంటూనే పోతుంటే అక్క కిలోమీటర్ దాకా, మళ్ళీ గడిమోఫ్ ఇట్లా కోసుకొని మంచిగా నెత్తి మీద ఎత్తుకొని వస్తుంటే ఎక్సర్సైజ్ అవుతుండే. ఇప్పుడు పట్నం వచ్చి బాగా చానికి వచ్చినావు కదా, నడవనికి పిక్కలు విక్తున్నాయి అంటావు. ఇక లేదు అక్క, ఇప్పటిసంది జర సోయికి వస్తా ఎక్సర్సైజ్ చేస్తా అక్క. నేను కూడా ఎక్సర్సైజ్ ఛాలెంజ్ ముగ్గురికి ఇస్తురు తక్క, అందులో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా చెయ్యి. నీ ఛాలెంజ్ నేను తీసుకున్నప్పు. చూసిండ్రా మావారి కథలు, మీరు కూడా ఎక్సర్సైజులు చేయండి, మీ పైకే మంచిది.